హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ని బాగా పాడు చేసే అంటే భారత్ పేరును పాడు చేసే బద్నాం చేసే పనిలో ఉంది పాకిస్తాన్ మీడియా ఏమిటి అంటే తాలిబాన్లతోటి మాటా మంతి జరుపుతోంది అని ఆఫ్ఘనిస్తాన్కి ఆయుధాలను సరఫరా చేసింది అని రకరకాల విషయాలను అన్ పూర్తిగా బద్నాం చేసే పనులు పడింది నిజానికి భారత్ అఫీషియల్గా ఏ ఇన్ఫర్మేషన్ని ఏ ప్లాట్ఫామ్కి కూడా ఇవ్వలేదు కాకపోతే దాని మీద పెద్ద ప్రచారం జరుగుతోంది అని అయితే తెలుస్తోంది బట్ ఏది ఏమైనా భారత్ నిజానికి మన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న ఈ గొడవ విషయంలో ఒక మాట అన్నారు ఏమిటి అంటే మేము అక్కడ వాయులెన్స్ తగ్గాలి అని అనుకుంటున్నాం ఏ వర్గానికి సపోర్టు అనే విషయం పక్కన పెడితే పూర్తిగా వాయిలెన్స్ అనేది తగ్గాలి రెండు వర్గాలకు అది మంచిది కాదు అండ్ ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు అసలే మంచిది కాదు అనే విషయాన్ని తాను చెప్పడం జరిగిందే తప్ప మేము తాలిబాన్లకు సపోర్టు లేదా ఆఫ్ఘాన్ ఆర్మీకి సపోర్టు అని ఎక్కడా ఏమీ మాట్లాడలేదు ఇదంతా ఒక ఎత్తే అయితే భారత్ అనవసరంగా వెపన్స్ అందిస్తోంది ఆఫ్ఘనిస్తాన్కి అంటూ కొంత దుష్ప్రచారం అయితే జరుగుతోంది నిజానికి వెపన్స్ విషయంలో అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు అనే విషయం తెలుస్తోంది కాకపోతే ఒకటి ఇప్పటివరకు చక్కెరలు కొట్టింది ఏమిటి అంటే సి సెవెంటీన్ ఎయిర్క్రాఫ్ట్లో మొత్తానికి ఆర్టిలరీ షెల్స్ అన్నింటినీ తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్కి ఇవ్వడం జరిగింది అని అయితే ఇక్కడ మరో విషయం మనం ఆలోచించాలి నిజానికి తాలిబన్లు బాగా రైజ్ అయితే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే టెర్రరిజం సో టెర్రరిజంలో మనం ఫ్రంట్ లైన్లో ఉంటున్న దేశంగా మారిపోతాము తాలిబన్లు గనక యాంటీగా రైజ్ అయితే అండ్ తాలిబన్లు కూడా ఏమంటున్నారంటే నిజానికి పాకిస్తాన్ మన దేశం మీద తాలిబన్లు ఏదో ఒక స్టేట్మెంట్ చేయాలని ఒత్తిడి తెస్తోంది కానీ తాలిబన్లు మాత్రం భారత్తో మాకు ఎలాంటి గొడవలు లేవు అనేదే చెప్తోంది మరి ఇటువంటి తరుణంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్కి అనవసరమైన ఆర్టిలరీ గన్స్ కానీ వెపన్స్ కానీ అందించి లేనిపోని గొడవను తగిలించుకుంటుందా లేకపోతే ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చే దేశంగా ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా ఇదంతా ఒక ఎత్తే అయితే రెండు వర్గాలు సంయమనం పాటించాలంటూ టైంపాస్ మాటలు ఏమైనా చెప్పి తన పని తాను కానిచ్చుకుంటుందా ఎలా ఉంటుందనేది మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి